Namaste, welcome to Kiran TV Bhakti. Nenu Priya Kaushik. Natu Patu Unnaru, Sri Shat Shastra Ayappa Kovil, Shiva Narasimha Tantri Garu. Namaskaram Guru Garu. Om Sharanam, Sri Shastra Visharanam Ayappa. Guru Garu, ee madhya kalamlo ekkuga ibbandulu ane chuste ganaka bharya bhartalaki. Ela ante ganaka okkala mata okkalaki padadu. Eppudu vidipotaro teliyadu. కానీ ఇద్దరికి ఏంటంటే ఆ నిమిషం వరకు ఉన్న కోపం అది డైవోర్స్ వరకు వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళకు కూడా మనసులో ఏముంటుందంటే కలిసి ఉంటే బాగుంటుంది, ఏదన్నా పరిహారం ఉంటే బాగుంటుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. సో అలా పరిహారం గురించి ఎదురు చూసే వాళ్ళకి సింపుల్ ఏదన్నా రెమెడీ చెప్తారా? ఓకేమ్మా, సోమశరణం శ్రీశాస్త్రాప అందరుగా భార్యాభర్తలు కానీ అన్యోన్యతంగా నిండి ఉండాలని కోరిక అనమాట. ఆ విధంగా మీకు చెప్తున్నాను. అడిగింది తిరిగి అంటే ఈగో ఫీలింగ్తో ఏదో ఫీలింగ్ తోటి ఓకే చిరాకు పడడం, బెడ్రూమ్స్కి వెళ్ళడం, చిరాకు పడడం, అంటే అసలు ఇక్కడొకరు అక్కడొకరు ఎక్కడ దూరం పోయి పడుకోవడం, అంటే అన్నీ కొట్లాడడంతో కొన్ని సంవత్సరాలు మేరకు వస్తారనమాట. ఒక్కోసారి కొట్లాడవాడి ఒక్కొక్కరు 5-6 ఇయర్స్ నుంచి మాట్లాడుకోరు ఇంట్లో ఉండి అట్లా. అంటే ఇప్పుడు అసలు డైవర్స్ వరకు వెళ్ళిపోవడం, అసలు భార్య భర్తలు అన్యూనతంగా ఉండడం, ఒక్కొక్కరికంటే ఒకరు ఇష్టం అని ఏదో ఈగో ఫీలింగ్తో ఆపేసుకుంటారు. ఎవరికొకరు ఈగో ఫీలింగ్తో ఇష్టం, ఒకరికంటే ఒక ఇష్టం అనే ఉంటుంది, కాకపోతే ఈగో ఫీలింగ్తో ఆగిపోరు. ఏదో విధంగా గొడవ పడి తరచూ గొడవ పడుతుంటారు. ఒక చిన్న చిన్నగా ఏదో ప్లేస్లోనే ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్ తోటి గొడవ పడుతుంటారు. ఏదో ఒకటి ఎప్పుడు కూడా గొడవ పరంగానే ఉంటారు. వారంలో 4 రోజులు గొడవ పడుతుంటారు, ప్రతిరోజు గొడవ పడుతుంటారు. సరే, అందరూ హ్యాపీగా దేవుడు ఇచ్చిన వరం అనమాట భార్య భర్తలు రావడం. ఎవరు ఎక్కడన్నా పుట్టింటారు, ఎవరు ఎక్కడన్నా ఎవరికో కని ఉంటారు, ఏ దేశమో ఏ రాష్ట్రమో ఎక్కడనో అనుకోకుండా దేవుడు ఎప్పుడో రాసిపెట్టున్నాడు, కలిపేశాడు అనమాట. ఎవరో మనకు తెలియదు, ధర్మ బ్రహ్మముడితోటి కలిపేశారు, ప్రేమ బంధంతో అనుకోకుండా. అతని స్వామివారి అనుగ్రహం లేదు మనకు కలవలేం కదా. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా దేవుడు అని కలిపిన సిస్టమ్తో దాన్ని మనం నిలబెట్టుకోకుండా గొడవలో పడి ఏదో ఒక చిన్న కాయదం రూపం విడిపోతున్నాం. కాకపోతే కొంచెం మూర్ఖులై ఉంటారు భార్యాభర్తలలో, ఎవరొకరు మూర్ఖులు ఉండి వాళ్ళ అర్థం చేసుకోకుండా భార్యను కష్టపెట్టడం, టార్చర్ చేయడం, తర్వాత అదే భర్తను కూడా భార్య టార్చర్ కష్టపెట్టడం, ఇది వేరే మూర్ఖత్వం అనమాట. వీళ్ళకి సపరేట్ సెకండరీ పెట్టేద్దాం, పక్కకి పెట్టేద్దాం. కొంతమంది ఉంటారు మూర్ఖుల గురించి మాకు సంబంధం లేదు, హ్యాపీగా ఉండాలి గురించి నేను మాట్లాడుతున్నాను. మూర్ఖుల గురించి వాళ్ళ నుంచి మనకు డేంజర్ ఉంది, రిమిటెన్స్ లిస్ట్ పెట్టడం అది 100% నయం అనమాట. ఒక్కరి ద్వారా భర్త కావచ్చు భార్య కావచ్చు, మనకు ఉండే జీవితం ఒకటే, ఎప్పుడు పోతే మనకే తెలియదు. ఇది ఉండేది మనకి 120 సంవత్సరాలు. అందులో మనకి ఇప్పుడు ఈ కెమికల్ ఫుడ్ తింటుంటే ఎప్పుడు పోతే మనకి తెలియదు, ఉండలేని రోగాలు అనేవి వస్తున్నాయి. సెకండరీ ఉన్న జీవితం 4 రోజులు మనది, ఆ 4 రోజులు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కొంచెం మూర్ఖుల గురించి మాట్లాడతలేను, ఏంటంటే వారు ఒక రకమైన టార్చర్, ఇగో ఏమైనా సైకోపరంగా భార్యల మీద సైకోపరంగా ఉండి వాళ్ళు చేయడం, భార్య కూడా సైకోపరంగా ఉండి భర్తను టార్చర్ పెట్టడం, వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. అన్ని విధంగా హ్యాపీగా ప్రేమగా ఉండేవాళ్ళ గురించి ఈ రెమెడీ చేయండి, మూర్ఖుల గురించి అవసరం లేదు. వా నిజంగా భర్తతోటి నిజంగా డేంజర్ ఉంటే ఇడిచిపెట్టుకోవడం బెటర్, లైఫ్ ఒకటే. భార్యతోటి కూడా డేంజర్ ఉంటే ఇడిచిపెట్టుకోవడం బెటర్. మన ఆ మూర్ఖత్వానికి సంబంధించి మనకు సంబంధం లేదు, హ్యాపీగా ఉండాలి గురించి మాట్లాడుతున్నాను. ఉండాలి అని అనుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, ఉండాలి అనుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని నా కోరిక అనమాట. అదే చెప్పాను, ఇప్పుడు భగవంతుడు మనకి ఏ జన్మలో కలిపాడు, ఏ జన్మలో రుణం మనకుంది, ఆ కలిపాడు భార్య ఎవరో ఎక్కడ ఉండేవాళ్ళు అన్యోన్యతంగా ఉండాలని భగవంతుడు బ్రహ్మముడితో ఏర్పడి ఆ జీవితాన్ని మంచిగా కొనసాగి పిల్లల్ని అందరు ప్రేమగా పెంచి వీళ్ళందరూ ప్రేమగా ఉంటే సరిపోతుంది. ఏదో ఒకటి ఒక గొప్పలకు పోయి సిస్టర్ని పోయి నేనే పెద్దాన్ని నేనే పెద్దాన్ని ఏదో ఒకటి సాధించుకోవాలని సంసారాన్ని మొత్తం అని ఏమంటారు అంటే ఏదైతే జీవితాన్ని మొత్తం అల్లకోవాలని ఎవరిదల్లా విడిపోవడం జరుగుతుంది. ఒక 10 సంవత్సరాలు అదే వేస్ట్ అవుతుంది, వీళ్ళిద్దరు హ్యాపీగా ఉండలేకుండా ఈ సంవత్సరం ఏదో 10 సంవత్సరాలు వేస్ట్, తర్వాత ఏమో 40-50 ఏళ్ళకి వచ్చేసరికి ఏముండదు. అందుగురించి అంటే ఆనందాన్ని హ్యాపీగా ఉంచుకోవాలని చెప్పడమే ఏ చిన్న ఎర్మిడే. ఇక్కడ ఏడ పైసలు ఖర్చు, ఏ యంత్రాలు తంత్రాలు, ఏ మంత్రాలు, ఏ మందులు గిందులు ఏం అవసరం లేదు. మందు గిందు మంత్రం ఏ గురువు ఏ అడ్వైస్ ఎవరు అడ్వైస్ అవసరం లేదు. ఓ చిన్న తంత్రం చిన్న రెమెడీ తోటి మళ్ళా ఆ హ్యాపీగా జీవితాన్ని మలుచుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంకోటి రెమెడీ ఇవాళ చేయగానే రేపు సిస్టమ్ రాదు దేనికైనా. టైం ఎందుకంటే మనం ఇవాళ తిన్నాం, జస్ట్ ఎవరికో దేవుడికో ఎవరికో ఒకరి పెద్ద ఏదో దేనికైనా కూడా భోజనం పెట్టగానే ఎనర్జీ రా, దాన్ని అరిగించుకోవాలి. అరిగించుకున్న లోపల దాన్ని ఎనర్జీస్ దాన్ని దాంట్లో ఉన్న సిస్టమ్స్ అన్ని నరాలకి అప్పుడు వర్క్ చేస్తాను అనమాట. ఇవాళ నేను చేసినాం రేపే మాట్లాడాలనుకోండి, మీరు చేయండి, తింటున్నారు కదా తినండి, నమ్మలండి దాన్ని డైజెషన్ కానీ డైజెషన్ ఉండాలండి. అట్లా ఏదైనా కూడా ఒక చెట్టు ఇవ్వాలి పెట్టగా రేపు ఫలం ఇయ్యదు కదా, ఇవాళ చెట్టు పెట్టి 4 రోజుల తర్వాత ఫలం ఇస్తుంది, ఇచ్చినప్పుడు హ్యాపీగా తిని హ్యాపీగా ఉండు, ఆ నీడలో బతకండి. అదేంట అదేంటంటే దేనికి టైం సెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకు పెట్టారు మండల టాబ్లెట్స్, ఆరోగ్యం బాగుండడానికి ఒక టాబ్లెట్స్ ఇవ్వడానికి 40 రోజులు టైం పెట్టారు, 41 రోజులు మండల కాలం వాడాలని చెప్పారు ఏదైనా కూడా.
40 42 40 రోజుల తర్వాత ఏదైనా రిజల్ట్ చూపిస్తుంది మిగతా అంటే కొన్ని రిజల్ట్స్ అతి స్పీడ్ చూపెట్టింటే అది కాకపోతే ఇది కూడా కాకపోతే నేను చెప్పేదానికి ఏంటంటే ఈ రెమెడీ మాత్రం ఒక 40 రోజుల తర్వాత నేను రెమెడీ చూపిస్తుంది రిజల్ట్ అని చూపిస్తుంది అందుకే ఇది ఒకటి చెప్తున్నా అన్నమాట ఒకరోజుల రిజల్ట్ చూపితే వేరుంటాయి తర్వాత ఇది దీని గురించి చెప్పేది మాత్రం ఒక 40 రోజులు మీరు వెయిట్ చేయండి ఇవన్నీ సర్లే అంటే అదేంటంటే మంచి అంటే నేనేం చెప్తున్నా అంటే బెడ్రూమ్ ఉంటుంది కదా భార్య భర్తలు ఉన్న ఆ బెడ్రూమ్లో అందులో బెడ్ ఉంటుంది కదా బెడ్కి రోజు వాటర్ ఉంటుంది కదా మంచి రోజు నాణ్యమైన రోజు స్మెల్ వచ్చే రోజు వాటర్ తీసుకొని దాన్ని చిలికిలి చేయండి మొత్తం తడిపేయడం కాదు జస్ట్ అలా చిన్న స్మాల్ స్ప్రే స్ప్రింకిల్ చేయాలి అది అట్లా చేస్తుండండి ప్రతిరోజు సాయంత్రం టైంలో 7 తర్వాత చేయాలి రైట్ బిఫోర్ చేయకూడదు అంటే మీరు శుద్ధిగా చేసేసుకుంటారు కదా ఆ బెడ్రూమ్ నీట్గా చేసేసుకుంటారు కదా నీట్ చేసిన తర్వాత జస్ట్ స్ప్రింకిల్ చేయండి మీరు పడుకోండి పడుకో మీ సార్ పడుకుంటారా మీరు పడుకుంటారు తర్వాత విషయం మీరు హ్యాపీగా ఉండాలంటే ఆయనే వాడుకుంటూ నేను ఎందుకు ఇవ్వాలి నేను అన్న అట్లా అనుకోకండి మీరు ఇద్దరిది దేవుడిచ్చిన అది ఒక పూజ గది లేక మనం దేవుడిని ఎలా పూజ చేస్తున్నాం అది ఒక ధర్మబద్ధమైన గది అనమాట ఎంత గొడవలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి ఆ రెమెడీ చేయాలి అని చేయండి చాలా బాగుంటుంది అన్నమాట మీరు అందరూ కలిసి పోతారు మీకు ప్రేమ ఉంది కదా అక్కడ చూపించండి ఆ ప్రేమ కలిపేస్తుంది భగవంతుడి మిమ్మల్ని అది అలా చల్లేసి స్ప్రింకిల్ చేసేసండి అట్లా చేస్తుండండి సాయంత్రం టైంలో అతి తొందరగానే ఇద్దరు మీ ఇద్దరు మనస్పర్ధాలు ఏమి ఉన్నా పక్కకి వెళ్ళిపోయి ఇద్దరు ప్రేమ పరంగా మారిపోతారు అన్నమాట రైట్ భర్త కూడా ప్రేమగా మాట్లాడడం జరుగుతుంది భార్య కూడా ప్రేమగా మాట్లాడడం జరుగుతుంది ఆటోమేటిక్ అన్ని లోపల ఏ నెగిటివ్ ఫోర్స్ ఉందో ఆ నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంటుంది రైట్ వెళ్ళిపోతుంది అంటే మనం చూడండి కాలికి ముందుకుంటే మనమే కొట్టుకుంటూ నడుస్తుంది మన సంసారానికి ఏ డిస్ట్ దాకిందో ఏ సిస్టమ్ దాకిందో ఏ గ్రహాలు అడ్డుపడి మనకి ఇలా అవుతుందో అవన్నీ పోవడానికి మంచి దారి అనమాట అది రైట్ ఓకే గురు అది దానివల్ల ఏంటంటే అవన్నీ చెడు మార్గాలు మనకి ఇంట్లో వాళ్ళు కూడా మన వాళ్ళు అందరూ మంచి వాళ్ళే వాళ్ళకి నచ్చక నీ మీద 4 మాటలు చెప్పడం నువ్వు వాళ్ళకి నచ్చ నీ మీద 4 మాటలు చెప్పడం అదొక ఈగో ఫీలింగ్ తోటి వీళ్ళిద్దరు బాగుంటే చూడలేక 4 మాటలతో విడగొట్టడానికి చాలామంది చూస్తుంటారు ఇంత భగవంతుడు కలిపిన జీవితాన్ని ఎవరు విడగొట్టలేరు ఆయన చక్కగా ఉంటే ఇదేనా అవసరం లేదు మీరు బాగుంటే మీరు కావాలని కోరుకుంటే భగవంతుడు మీ ముందు ఉంచుతాడు రైట్ సో అది ఏ టైం తర్వాత చేయాలంటారు ఈ స్ప్రింకిల్ చేయడం రోజ్ వాటర్ ప్రతిరోజు సంధ్యా సమయంలో ఓకే ఈవినింగ్ 6 తర్వాత చేయాలి అంతే బిఫోర్ ఇలా పడుకునే ముందర 8:30 9 అలా కూడా చేసుకోవచ్చు 7 తర్వాత ఎప్పుడైనా చేసుకోండి రైట్ 7 తర్వాత పడుకునే ముందు కూడా చేసుకోండి ఇలా ఎన్ని రోజులు చేయాలి 40 డేస్ అయితే దాటాలి 40 డేస్ అయితే డెఫినెట్ గా దాటాలి దాటిన తర్వాత అంతా చేస్తుంటేనే దేవుడి దేవుడు బిఫోర్ అవి రిజల్ట్ చూపిస్తుండొచ్చు మీకు మంచి రిజల్ట్స్ అనేది 40 డేస్ కొద్ది కొద్దిగా మార్పు అనేది చూడొచ్చు 100% నా పేరు శివ నరసింహన్ తంత్రి ఒకవేళ మీకు 40 డేస్ తర్వాత మార్పు కూడా రాకపోతే నా పేరు మార్చేసేయండి 100% చెప్తున్నాం కదా అది భగవంతుడు ఇచ్చిన సిస్టమ్ తోటి అది కూడా సుగంధ పరిమళంగా రోజ్ వాటర్ ఒరిజినల్ అయి ఉండాలి అలా చేయండి మనస్ఫూర్తిగా మీ నమ్మకం తోడు చేయండి 100% ఉంటుంది రైట్ ఖచ్చితంగా మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారని నా కోరిక అందరు అలా హ్యాపీగా ఉండాలని ధన్యవాదాలు గురు స్వామి శనం శ్రీ సస్త విషయమైపు